Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈనాటి దివ్య పలిపూజలు దాసు వాళ్ళ కుటుంబ సభ్యులు దేవుని కృతజ్ఞత బలిగా ఈ సంవత్సరం అంతా వారిని కాచి కాపాడమని, అదేవిధంగా ఎవరెవరు కరోనా మట్టు ఒమైక్రాన్ వ్యాధితో బాధింపబడుతున్నారో వారందరినీ కూడా దేవుడు కాచి కాపాడమని ఇప్పుడు దాంతోని వారి ధ్యాన కేంద్రం దేవుని పరిశుద్ధమైన శక్తి వలన నడిపింపబడాలని, వచ్చే వారం జరగబోతున్న తెలుగు వడకం సోమవారం సాయంత్రం 5 గంటల నుండి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల వరకు జరగబోతున్న తెలుగు వడకంలో దేవుడికి ఇష్టమైన వారు, దేవుని వెదకుతున్న వారు వచ్చి పాల్గొని దీవెనలు పొందాలని దివ్య పలిపూజలో భక్తితో అర్పించి ప్రార్థన చేసుకుందాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు వెంచేసిడి, రండి దైవజనుమా పూజా సమయమిదే. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు వెంచేసిరి, రండి దైవజనమా పూజా సమయమిదే. స్వర్గరాజుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించేదాం, స్వర్గరాజుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించేదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాశక్తి కలిగిన త్రిత్వైక్య దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా అనాథ లేదు. ఎందుకనగా ప్రతి ఒక్కరిని సృష్టించిన ఆ దేవుడు తండ్రిగా ఉన్నాడని, ప్రతి ఒక్కరు ప్రార్థనను ఆయన ఆలకిస్తున్నాడని ఈరోజు పట్టణాలు మనకు తెలియపరుస్తున్నది. కానీ మన జీవితంలో మన అనుభవం ఏమనగా, అన్ని వేళలో మన ప్రార్థనలు ఆలగింపబడటలేదు. కొన్ని సమయం ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరం ప్రార్థన చేసినా కూడా కొన్ని కార్యాలు జరగలేదు. దానికి కారణం ప్రార్థనకు శక్తి తక్కిపోలేదు. ఈరోజు మొదటి పట్టణం పలుకుచున్నది అడుగుము, అడుగుతున్నప్పుడు అది దేవుడు చిత్తమై ఉండినా దేవుడు దాన్ని దయచేస్తాడు. అందుకే ఈరోజు మన వాక్ని ప్రార్థన మరియు దైవ చిత్తం అనే అంశం మీద మనం ధ్యానించకపోతున్నాం. బిడ్డలారా, ఒకనాడు ఒక కిచెన్లో అక్క పనిచేస్తుంది. చిన్న తమ్ముడు ఏమో అడుగుతున్నాడు. అమ్మ వరాండాలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నది. వీళ్ళు ఇద్దరం కూడా చిన్న కొడుకు ఏదో అడగటం, అక్క నేను ఇవ్వను అని చెప్పటం పెద్ద గోళ జరుగుతుంది. అప్పుడు వరాండలో కూర్చున్న అమ్మ ఏంటి అది అరవటం, తమ్ముడు ఏమి అడుగుతున్నారు ఇచ్చేయి అని చెప్పగా, ఆయన ఏమి అడుగుతున్నారు వచ్చి చూడమ్మా నువ్వు అని అక్క చెప్పింది మాట. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు అమ్మ లోపలికి వచ్చి కిచెన్లో చూసినా వంట చేస్తున్న గదిలో ఆ చిన్నవాడు కత్తిని అడుగుతున్నారన్నమాట. తమ్ముడు చిన్నవాడు అడుగుతున్నాడని మన కత్తి ఇవ్వగలుగుతామా? అమ్మ చెప్పింది ఇవ్వలేము. ఆయన అరుస్తున్నారని, ఏడుస్తున్నాడని,
మొండితనం చేస్తున్నారని కత్తి ఇవ్వగలుగుతామా? ఇవ్వకూడదు. ఎందుకనగా అది ఆయనకు హాని చేస్తుంది. ఆ విధముగానే ప్రార్థనలో మనకు మంచిది ఏది అని మనకు తెలుసో లేదో దేవుడికి తెలుసు. ఎప్పుడు ఇవ్వాలని దేవుడికి తెలుసు. దేనిని ఇవ్వకూడదని కూడా దేవుడికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని బిడ్డలము కనుక ప్రార్థన చేస్తాం. దైవ చిత్తముతో ఆ ప్రార్థన మనం దేవుడు ఆలకించాలని ప్రార్థన చేసుకొని ఈ సమయంలో భక్తి శ్రద్ధతో ఈ దివ్య పలిపూజలో పాల్గొనుదాం. మన పాపములను తప్పిదములను అర్పించుకొని వేడుకొందాం. You can say, join with them. కళ్ళు మూసుకొని దైవజనులారా పాపములను ఒప్పుకోండి. ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవలసిన చాలా గొప్ప ఒక సత్యం ఏమనగా, నా ప్రార్థన దైవ చిత్తమైతే నెరవేర్చబడునుగాక. నేను కోరుకున్నది దేవుడి చిత్తమైతే నెరవేర్చబడునుగాక. ఈ సమయంలో మన పాపం లోపుకొని పశ్చాత్తాపపడి మన్నిపు కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసి తిరి, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకే అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలమని ప్రతిమాలు కొడుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మళ్లించి మనలు నిత్య జీవితమునకు చేర్చుడుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. నిత్యుడవైన తండ్రి, మీ బిడ్డలైన మేము ప్రతి ఒక్క కార్యంలో మీ మీద ఆధారపడి ఉండాలని మీ ఆశపడుతున్నా. మీ బిడ్డలకురియే అధికారముతో మేము మేము అడుగుతున్నప్పుడు అది నీ చిత్తమా అని కనుక్కొనుటకు మాకు మంచి మనస్సును ప్రసాదించు. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మనము కోరినది ఆయన ఒసగునని మనకు తెలియను. మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 5:14-21 వరకు వచనములు. ప్రియమిత్రులారా, దేవుని చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన యందు నమ్మకము కలదు. మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకి తెలియను. కనుక మనము కోరినది ఆయన ఒసగునని మనకు తెలియను. తన సహోదరుడు మరణకారమునకు మరణకారకము కాని పాపము చేయుట ఎవడైనను చూచిన ఎడల అతడు దేవుని ప్రార్థింపవలేను. ఆ మరణకారకము కాని పాపము చేసిన వానికి దేవుడు జీవమును ఒసగును.
మరణ కారకమైన పాపము కూడా కలదు. దానిని గూర్చి మీరు దేవుని ప్రార్థింపవలయునని నేను చెప్పుటలేదు. సమస్త అక్రమము పాపమే కాని అందు మరణకారకము కాని పాపము ఉన్నది. దేవుని బిడ్డ ఎవడును పాపములను కొనసాగింపడని మనకు తెలియను. దేవుని కుమారుడు వానిని రక్షించును, దుష్టుడు వానికి హాని చేయలేడు. మనము దేవునకు సంబంధించిన వారమనియు లోకమంతయు దుష్టుని ప్రభావమునకు లోబడి ఉన్నదనియు మనకు తెలియను. దేవుని కుమారుడు దర్శనము ఇచ్చిననియు యథార్థముకు దేవుని మనము గ్రహించి వివేకము మనకు ఒసగననియు మనకు తెలియను. మనము దేవుని యందు ఆయన కుమారుడకు యేసుక్రీస్తునందు ఉన్నాము. ఈయనయే యథార్థముకు దేవుడు, ఇది నిత్య జీవము. చిన్న బిడ్డలారా, విగ్రహములకు దూరముగా ఉండుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ ప్రేమ అమూల్యమైనది, నీ కృప అనంతమైనది. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. నీ నీతి మహాస్థిరమైనది, నీ వాక్కు ఆనందమానందము. యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను సువార్త 3:22-30. జీసస్ అండ్ జాన్ ద బాప్టిస్ట్. ఆఫ్టర్ దిస్ జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ వెంట్ ఇన్ టు ద జుడేయన్ కంట్రీ సైడ్ and he spent some time there with them and baptized. John also was baptizing at Ainon near Salim,
because water was abundant there. And people kept coming and were being baptized. John, of course, had not yet been thrown in prison. Now a discussion about purification arose between John's disciples and a Jew. They came to John and said to him, "Rabbi, the one who was with you across the Jordan, to whom you testified, here is baptizing and all are going to him." John answered, "No one can receive anything except what has been given from heaven. You yourself are my witness that I said, I'm not the Messiah, but I have been sent ahead of him. He was he who as the bride is the bridegroom. The friend of the bridegroom who stands and hears him rejoices greatly at the bridegroom's voice. For this reason my joy has been fulfilled. He must increase, but I must decrease." ఇది క్రీస్తుని సువిశేషము. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆత్మలు ఏమీ కూడా సంతోషపరచలేదు. దేవుని వాక్యం సత్యమే మనను సంతోషానికి నడిపిస్తుంది. ఈరోజు పట్టణాలు మొదటి పట్టణం ప్రార్థనను కూర్చి మాట్లాడుతున్నది. అదే పట్టణమే దైవ చిత్తం దాన్ని కూర్చి కూడా మాట్లాడుతుంది. ఈరోజు మొదటి పట్టణం మొదటి యోహాను 5వ అధ్యాయం 14 నుండి మనం ధ్యానించుకుందాం. 14వ వచనం ఇట్లా పలుకుచున్నది, ఆయన చిత్తానుసారముగా ఆయనను మనము ఏదేమి కోరినచ్చో ఆయన తప్పక వినునని ఆయన తప్పక వింటారు. మనము మనం ఎరిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మునుపు మాటలను చెప్పిన దేవుడు మనల్ని వదిలి దూరం ఉండరు. ఈ ప్రపంచంలో అనాథ అంటూ ఎవరు లేరు, పరదేశి అంటూ ఎవరు లేరు. అమ్మా నాన్నని నీ కోల్పోయినా కూడా చుట్టాలు బంధుమిత్రులు అన్న తమ్ముళ్ళు అందరూ నీకు తోడుగా లేకుండా పోయినా కూడా నీ అనాథ కాదు. ఎందుకనగా నిన్ను సృజించిన దేవుడు నీతోనే ఉన్నాడు. ఆమేన్. ఆ దేవుడు అరూబి కనుక, అనగా కన్నుకు కనిపించే లేని దేవుడు, ఆత్మస్వరూపుడు. కొంచెం వాళ్ళు పెనుకేసి ఆత్మస్వరూపుడు కనుక ఆయన మన ప్రక్కనే ఉంటున్నాడు. అదే సమయం మనం ఆయనతో మాట్లాడాలని ఆశపడతాడు. ఆయన మనతో మాట్లాడటానికి పేరు, మనం ఆయనతో మాట్లాడడానికి పేరే ప్రార్థన. ప్రార్థన అనేది, ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ప్రెసింగ్ మై ఇంటెన్షన్స్ టు మై గాడ్ ఇన్ వర్డ్స్, సమ్ టైమ్ వితౌట్ వర్డ్స్. కొన్ని సమయం వాక్తో మాటలతో, కొన్ని సమయం మాట్లాడను, ఆయన ముందు కూర్చుంటున్నాను, నా మనసును తెలియపరుస్తున్నాను. ప్రార్థన, ఈ ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థనలాగా ఎప్పుడు మారుతుంది అంటే, ఇది దేవుడు చిత్తమా అని ఎరుగుతున్నప్పుడు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఒక భార్యాభర్తలు ఫారిన్ పోవాలి అంటున్నారు. వాళ్ళు మొదటి రోజు నేను అడిగినప్పుడే దేవుడు అన్నాడు, నా చిత్తం కాదు అది. ఇప్పుడు వాళ్ళు, నా ఫ్రెండ్ పోయింది, నా అక్క పోయింది, నా చుట్టాలు పోయారు, మేము పోవాలని నెట్టుకొని ఏమేమో చేస్తున్నారు. విసా రాపోతుంది. వారు వెళ్ళవచ్చు, కానీ దేవుడు ఆ వారు ప్రయాణంలో ఉండరు. ప్రార్థన శక్తి కలిగినది. అది ఎప్పుడు మహాశక్తి కలిగిన ఒక విషయముగా మారుతుందంటే, దైవ చిత్తముని ఎరగండి. హల్లెలూయా. హల్లెలూయా.
ఒక హాస్పిటల్లో ఒక కొడుకు చాలా రోజులు సరిగా తినకుండా నీళ్లు త్రాగకుండా ఆయన కడుపు అల్సర్ వ్యాధి వచ్చింది మాట. కారం ఎక్కువ తినేదో ఊపిరి ఆడుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న డాక్టర్ పరిశీలించి అది ఫుడ్ పాయిజన్ అయింది, అల్సర్తో కలిసి ఫుడ్ పాయిజన్ విషం అయింది, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆగారం ఇవ్వకండి అని వాళ్ళ చుట్టాలకి ప్రత్యేక విధంగా అమ్మకి చెప్పి ఆయనకి ఇన్సులిన్ మాత్రం ట్రిప్స్ మాత్రం గ్లూకోజ్ ఎక్కించుతున్నాడు. 3 రోజుకి ఏమి ఇవ్వకూడదు, నేను చెప్తున్న వరకు ఆయనకి ఏమి ఇవ్వకూడదని డాక్టర్ వెళ్ళాడు. 3 గంటలు 4 గంటలు అమ్మా ఆకలి మా అన్నాడు. హేయ్ డాక్టర్ ఏమి తినకూడదన్నాడు. 8 గంటలు అవుతుంది మా చాలా ఆకలి మా, అరే తినకూడదురా నీ కడుపు పుండుగా ఉంది మాట. ఒకరోజు అయింది మమ్మీ ఇవ్వలేదు. నెక్స్ట్ రోజు కొడుకు ఏడ్చాడు చాలా ఆకలి మా. సరే సరే ఆగు డాక్టర్స్ వస్తారని చూస్తామని డాక్టర్స్ నర్స్ లేదని ఇడ్లీని తినిపించింది మాట. 1/2 గంటలో వాంతులు అని మరలా శరీరం అంతా వణుకుతో డేంజర్ అయ్యారు. అప్పుడు డాక్టర్ని పరపర పరపరను వచ్చి చూసిన తిన్న ఇడ్లీ వాంది సీరియస్ అయ్యాడు. ఆయన అడిగాడు నేను ఇవ్వకూడదని చెప్పినది నీ కొడుకు మీద ఉన్న ప్రేమ లేదని కాదు, ఆయన మీద ఉన్న ప్రేమతోనే చెప్పిన, మనం ఇస్తున్న ఆగారం ఆయనకు జీవం ఇవ్వదమ్మా, ఎందుకు నా మాటను వినలేదు అని అమ్మ చెప్పింది. ఆయన ఏడుస్తున్నారు ఫాదర్ డాక్టర్. అందుకే తట్టుకోలేకపోయినా డాక్టర్ అన్నాడు ఏడుస్తున్నాడని మన పిల్లను మనమే చంపకూడదు, వాళ్ళు అరుస్తున్నారని వారికి ఎదుగు కీడు కలిగింప చేస్తుందో దాని మనం ఇవ్వకూడదమ్మా, నీ కొడుకుని నువ్వే చంపేశావు, నీ కొడుకు చచ్చిపోయారన్న. ప్రియమైన మిత్రులారా, ఈ వాక్కుని వింటున్నవారా, దేవుని చిత్త ప్రకారం నీ ఏమి అడిగినను అది చేస్తారన్నమాట. యోహాన్ 14:14 John 14:14 సేస్, ఇన్ మై నేమ్ నా పేరిటిన నీ ఏమి అడిగినను అది నీకు నేను చేస్తాను. వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్ ఎనీథింగ్. అందుకే నాకు స్వెటర్ కావాలని అడుగు, సైకిల్ కావాలి, బైక్ కావాలని అడుగు, ఉద్యోగం కావాలని అడుగు, పెళ్ళి నేను లవ్ చేసిన వాడే పెళ్ళి. ఇదే చోటలో ఒక గ్రామం నుండి ఒక పాప వచ్చింది. వాళ్ళ అమ్మ అందరం బయటకు ఉండినా నా దగ్గర వచ్చి కౌన్సిలింగ్ కూర్చున్నప్పుడు నేను ఒకరిని ప్రేమిస్తున్నా ఆయనే పెళ్ళి చేసుకోవాలి ఫాదర్, ఎంత చదువుతామా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫాదర్, ఎందుకు ఆయనే పెళ్ళి చేసుకుంటాను, ఆయన నాకు ఇష్టం అయ్యండు, మా ఇద్దరికి తప్ప అయిందని ఊర్లో అందరూ మాట్లాడారు కనుక ఆయనే పెళ్ళి చేసుకోవాలి తప్పదు ఫాదర్. ఎంత ప్రార్థన చేసి 3 కౌన్సిలింగ్ 4 కౌన్సిలింగ్ కూర్చున్నా కూడా అదే, నేను పట్టుకున్న కుందలికి 3 కాలే నేను ఆయనే కావాలి. ఒకరోజు తిట్టి నా మొగమునే చూడక వెళ్ళిపో అని పంపించా. అనగా మన సొంత ఆశలు దేవుడితో యుద్ధం చేయకూడదు, జయించలేము. దానికి బదులుగా నీ చిత్తం జరుగునుగాక. Luke 1:38 ఇట్లా పలుకుచున్నది, ఇదిగో నీ దాసురాలవు నీ మాట ప్రకారం నాకు జరుగునుగాక అని మరియ తల్లి అర్పించుకొనినట్లు. గెత్సెమని తోటములో యేసయ్య ఈ పాత్రమును నాలో నుండి తొలగించుము, నా భరించలేదు, నేను మోయలేదు, కష్టం ప్రభు, కానీ నా చిత్తం కాదు నీ చిత్తం జరుగునుగాక అని యేసయ్య అర్పించినట్లు ఈరోజు వాక్కు పలుకుచున్నది. ఏమైనా నీ అడుగు, ఇది ఉండినా బాగుంటుంది, అది ఉండినా బాగుంటుంది, వారిలో వారి కుటుంబంలో ఉన్నది మన కుటుంబంలో ఉన్న బాగుంటుంది, ఆశలు సరియే, కానీ క్రైస్తవ బిడ్డలకి ఒక చెక్ పాయింట్ ఉన్నది, తండ్రి
నీకు చిత్తమైతే. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు చిత్తమైతే ఈరోజు సువిశేష పట్టణం యోహాను సువార్త 3వ అధ్యాయం ఎంత అద్భుతమైన వాక్ అంటే, దేవుని నమ్ముతున్నవారు, నిజముగానే దేవుని ప్రేమిస్తున్నవారు జీవితంలో ఇది జరుగుతుంది మాట. చదువుతాము 27వ వచనం యోహాను 3:27. అందుకు యోహాను ఇట్లా సమాధానమిచ్చెను. యోహాను ఇట్లా సమాధానమిచ్చెను, చూడు మీరు ఎవరి కూర్చి సాక్ష్యం పలికావో, ఆ యేసు నీ జ్ఞానస్నానం ఇచ్చారు కదా. యేసు ఎవరి దగ్గర జ్ఞానస్నానం తీసుకున్నాడు? యోహాను దగ్గర. ఎవరు పెద్దవాడు ఇప్పుడు లోక దృష్టిలో? యోహానే. యేసుకే జ్ఞానస్నానం ఇచ్చాడు, అది కూడా పాప మన్నిపుకు జ్ఞానస్నానం. అప్పుడు ప్రజలందరూ చూసే, నీవు జ్ఞానస్నానం ఇచ్చావే, ఆయన ఇప్పుడు అక్కడ బోధిస్తున్నారు, ప్రజలందరూ అక్కడ వెళ్తున్నారు. అప్పుడు యోహానుకి ఏం రావాలి? అసూయ కలగాలి. అవునా, నేను జ్ఞానస్నానం ఇచ్చినవాడు నాకంటే పెద్దవాడుగా ఎలా ఉండగలుగుతాడు? ఆయన ఎలా బాప్టిజం ఇవ్వగలుగుతారు? నేనే కదా ముందుకు వచ్చిన, నేనే కాని ప్రవక్త అని చెప్పకుండా ఆయన ఏం చెప్తున్నారంటే, 27వ వచనం, పరలోకము నుండి అనుగ్రహింపబడలేదినట్టే ఎవడును ఏమీ పొందలేరు. వేరు ఎవ్వరు కూడా ఏమీ పొందలేరు. అన్లెస్ ది హెవెన్ ప్రొవైడ్, నో వన్ కెన్ గెట్ ఎనీథింగ్. అక్క చెల్లెలు ఇద్దరు ఉన్నారా? అన్నం తమ్ముడు ఇద్దరు ఉన్నారా? చుట్టాలు రెండు కుటుంబం ఉందా? వారిలో కొన్ని అభివృద్ధి ఆశీర్వాదం ఉందా? అవి దేవుడు ఆశీర్వదించారు కనుక వాళ్ళు పొందారు. మనకు అది లేదా? ఇంకా దేవుడు ఆశీర్వదించలేదు కనుక మనం పొందలేదు. కనుక వాళ్ళు పొందారని మనం అసూయపడటం మంచిది కాదు, సరి అయినది కాదు. ఇద్దరు కలిసి చదివి ఒకరు మంచి మార్క్ పొందారు, నాకు 10 మార్క్ 20 మార్క్ తక్కువ అయింది, అది నా చేసిన తప్పు కాదు, దేవుడు 20 మార్క్ ఆమెకు ఎక్స్ట్రా ఇచ్చాడు, ఆయన నామం స్తుతింపబడు. నాకు ఆయన ఇవ్వలేదు. ఎందుకనగా పరలోకం ఇవ్వలేదంటే నీకు ప్రమోషను దొరకదు, ఉద్యోగం దొరకదు, ఏమీ దొరకదు. కనుక దేవుడు ఇచ్చినది ఇది. నేను ఎంత ఎత్తుగా ఉన్నాను, నా ఈ కలర్లో ఉన్నాను, నా వెంట్రుకలు ఇంతే ఉన్నాయి, నా కుటుంబంలో ఈ వసతిలు, ఏమంటారు బా వసతి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువులు ఇంతే ఉన్నాయి, సంతోషం. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు యోహాను స్నాపకుడు తనకు వచ్చిన శోధన చూడు, ఓ వాళ్ళు ఎలా ఎరుగుతున్నారు, ఎట్లా జయించారంటే, దేవుడు ఇప్పుడు వారిని పైకి లేపి ఉన్నాడు, నా సమయం వస్తున్నప్పుడు నన్ను పైకి లేపుతాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇట్ ఇస్ దేర్ టైం, దేర్ ఇస్ ఎ టైం ఫర్ ఎవ్రీథింగ్ బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టిక్స్ 12వ అధ్యాయంలో ఇట్లా చెప్తున్నది, ప్రతిదానికి ఒక సమయం ఉన్నది, నీ సమయం వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను దాటుకొని కారులో వెళ్తున్నారు, లెట్ దెం గో, దేవుడు ఆశీర్వదించున్నాడు. నీ వెనక సైకిళ్ళు పోవచ్చు, ఒక్కరోజు వస్తుంది నీ కారులో పోతావు. ఇది దైవ కార్యం, రిలాక్స్. హల్లెలూయా 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 హల్లెలూయా. 30వ వచనం యోహాను ఇట్లా పలుకుచున్నారు, హీ మస్ట్ ఇంక్రీస్ బట్ ఐ మస్ట్ డిక్రీస్. ఆయన హెచ్చింపబడవలను, నేను తగ్గింపవలను. నేను తగ్గింపవలను, కానీ నా సొంత జీవితంలో కూడా ఒక రెక్టర్ గారుగా ఇంత పెద్ద కేంద్రానికి అధిపతిగా నడవాలని ఆశ ఉంటుంది, కాదు. ఎక్కడో ఉన్న నన్ను దేవుడి స్థానంలో ఉంచి ఉన్నారు అంతే. జస్ట్ ఐఎమ్ ఎ గాడ్, GUARD, గాడ్, ఆర్ ఐఎమ్ ఎ సెక్యూరిటీ, టైమ్ బీయింగ్ ఐఎమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ చర్చ్, దట్స్ ఆల్. సో ఆల్వేస్ ఐ ట్రై టు బీ సింపుల్ హంబుల్, బట్ పీపుల్ ఆర్ నాట్ నిక్ రికగ్నైజింగ్. ఈయనే కదా, మనతో ఉండేవాడు కదా. యోహాను అంటున్నాడు హీ మస్ట్ ఇంక్రీస్. జీవితంలో
బీపీ షుగర్ ఎటువంటి వ్యాధి లేకుండా ఉండటకు నీ చేయవలసినది ఎవ్రీడే హంబుల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తగ్గించుకో. కుటుంబంలో భార్య భర్తల మధ్యలో కూడా అసూయ రావచ్చు, పిల్లల మధ్యలో కూడా అసూయ రావచ్చు. నాకంటే అన్నను ఎక్కువగా ప్రేమిస్తున్నారని, నాకంటే చెల్లిని ఎక్కువ ప్రేమిస్తున్నారని అసూయ రావచ్చు. భార్య భర్తల మధ్యలోనే నువ్వు పెద్దవాడా నేను పెద్దవాడా, నీ సంపాదించింది ఏమిటి నేను సంపాదించి ఏమిటి అసూయ రావచ్చు. పరిశుద్ధాత్మ ఈరోజు మనకు బోధిస్తున్నాడు, లెట్ దెమ్ గ్రో, లెట్ దెమ్ గ్రో, లెట్ దెమ్ గ్లోరిఫై గాడ్. వాళ్ళు ఎరగవచ్చు. నా సమయం వచ్చినప్పుడు నన్ను ఎవరైనా ఆపగలుగుతారా? నా సమయం వచ్చినప్పుడు ఎవరైనా నా అభివృద్ధిని ఆపగలుగుతారా? వాక్కు పలుకుచున్నది దేవుడు ఒక్క ద్వారముని నీ కొరకు తెరచిన ఎవ్వరూ కూడా మూయలేదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని తలంచిన ఎవ్వరూ కూడా దాన్ని ఆపలేదు. హల్లెలూయా. మొదటి యోహాను మొదటి పట్టణం నుండి కొద్దిగా ధ్యానించుకుందాం. 5వ అధ్యాయం 14 చదివాం, 15. అండ్ ఇఫ్ వి నో దట్ ఈ హియర్స్ అస్ ఇన్ వాట్ ఎవర్ వి ఆస్క్, వి నో వాట్ వి హావ్ అబ్టైన్ ది రిక్వెస్ట్ మేడ్ ఆఫ్ హిమ్. మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకు తెలియను, కనుక మనము కోరినది ఆయన వసుగునని మనకు తెలియను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం దేవుడితో కలిసి ఉండాలి మాట. ద స్పిరిట్ గోస్ టుగెదర్. ఇద్దరు మనసు కలిసిపోయినా, రెండు గుర్రం కట్టి ఒక బండి, రెండు గుర్రం కూడా సరిగా అర్థం చేసుకున్న బండి గమ్యం చేరుతుంది, లేదా కొక్కొక్క అంట పోతుంది ఎక్కడో. అది కుటుంబ జీవితంలో సరి, మాలాంటి గురుత్వ జీవితంలో సరి. ఎక్కడైనా నీ ఏ కులమో ఏ మదమో పెళ్లిలో కలిపాడు, కానీ నీ పరిశుద్ధాత్మలో ఉండినా ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇద్దరు ముగ్గురు కూడా ఐక్యమవుతారు. నీ ప్రార్థన చేసినా నీకు దేవుడు తెలియపరుస్తాడు. ఇదే సమయం నీ తలంపులు నెరవేరని ఆశపడినా గాడ్ స్పిరిట్ ఆల్సో కెనాట్ డూ ఎనీథింగ్, ఇట్ గోస్ అవుట్. నీ మొండితనముతో నేను చెప్పినదే జరగాలి అని నీ తలంచిన పరిశుద్ధాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతారు, నీ కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాం సారాలు మీకు తెలుసు, వాళ్ళకి పిల్లలు లేదు. అప్పుడు సారా తనకు పిల్లలు లేదు కదా అని పని మనిషి ఆగారిని పిలిచి, దా నా భర్తతో ఉండి నాకు సంతతిని పెంచు. అడుగులేదు దేవుని, సంతాన భాగ్యం కావాలి అంతే. దేవుడు వేచి ఉండుమా అంటున్నారా? ఆగారు ఒకవేళ గర్భం పొందిన తర్వాత నన్ను హింసిస్తుందా అవమానిస్తుందా? నా అదన్నీ గుర్తుకుండదు. నా ఆశించినది జరగాలి. ఆగారు అబ్రహాముతో ఉండి సంతాన భాగ్యం పొందుకుంటుంది. బిడ్డని చేతిలో ఉంచుకొని తన యజమానిని చూసి నవ్వుతుంది, నీ కడుపులో ఏమీ లేదు. అప్పుడు సారా ఏడ్చింది, నాకు మేలుగా మారవలసిన విషయం కీడుగా మారింది. హల్లెలూయా. ఒక కుమారతెకి ఈ కాలేజీలే నాకు కావాలి, ఈ కాలేజీలే కావాలన్నది చాలా దూరం. ఎందుకో ఆ కాలేజే కావాలి. ఒక్క వారంలోనే ఆమె ఎల్లుతున్న దారిలోనే ఒక స్త్రీని 5 మానభంగం చేసి చంపేశారు. ఇది కొన్ని నెలలకు ముందు జరిగినది. కుమారతి, కుమారా, నీ దేవుడితో నిన్ను ఐక్యపరచుకో. చిన్న విషయం, షర్ట్ తీసుకున్నా కూడా ఇది వేసుకోనట్టు నీకు ఇష్టమే యేసయ్యా. ఈ బట్టలు వేసుకోవటం వలన నేను ఎవరైనా పాపములు పడటకు కారణమవుతానేమో, ఈ బట్టలు నీకు ఇష్టమైన యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. పోయిన సంవత్సరం ఒక కుమారతెకి అందరికి బట్టలు కొని ఇచ్చిన, ఆమె కొడుకు కొని ఇచ్చినప్పుడు ఆమె వద్దు ఫాదర్ అన్నది. ఎందుకమ్మంటే ఇక్కడ ఓపెన్ పెద్దగా ఉంది ఫాదర్, ఐ విల్ చేంజ్ ఇట్. ఆమె పోయి ఇక్కడ వరకు స్టైల్ బాగుంటుంది,
న్యూ ట్రెండ్ బాగుంటుంది, కానీ నేను క్రైస్తవుడు. ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ హియర్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. నేను ఇక్కడ ఉన్నది దైవ చిత్తం చేయటం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 16వ వచనం, ఇఫ్ యు సీ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్ కమిటింగ్ వాట్ ఈస్ నాట్ అ మార్టల్ సిన్, యు విల్ ఆస్క్ అండ్ గాడ్ విల్ గివ్ లైఫ్ టు సచ్ ఆఫ్ వన్ ఆఫ్ దోస్ హూ ఇన్ సిన్ నాట్ మార్టల్. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, చావైన పాపం అని ఒకటి ఉన్నది, సాధారణ పాపం, అల్ప పాపం అని ఒకటి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. రెండు ఉన్నాయా? మనం చదివి ఉన్నాం క్యాట్, అల్ప పాపం, చావైన పాపం. నీ సగోదరులు ఎవరినో చిన్న పాపం చేశారు, సైకిల్ని పంచర్ చేశాడు, లేదన్నా గుద్దిండు ఎక్కడో, ఒక 10 రూపాయలు దొంగతనం చేశారు, ఇది చావైన పాపం కాదు, అల్ప పాపం. దీనిని మన్నించుమని అడిగినా దేవుడు మన్నిస్తారన్నమాట. కానీ ఇంకొక వ్యక్తి విభచారం చేశాడు, అభార్షణ చేసిండు, హత్య చేసిండు. పోయిన వారం చనిపోయిన పాంబుని కొన్ని పిల్లలు రోడ్డు మీద పోయిన ఆటో మాల్ మీద భయపడ చేయటకు విసిరేశారు. ఆ ఆటో డ్రైవర్ భయపడి గుద్ది, లారీలో గుద్ది 5 చనిపోయారు. సంతకం పెట్టుమని అడిగింది భార్య, భర్త పెట్టలేదు పొలం కొనటకు. భర్త అని కూలికి పనులు మనుషులు పెట్టి చంపింది. ఇది అల్ప పాపమా? ఒక కుటుంబం, ఒక ప్రాణం, ఒక జీవితం నాశనమైనట్లుగా పెద్ద పెద్ద పాపం చేసి దేవా నన్ను క్షమించమని నీ అడుగకూడదని వాక్కు పలుకుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామా 16వ వచనం. తన సహోదరుడు మరణకారకము కాని పాపం చేయుట ఎవడైనను చూచిన ఎడల అతడు దేవుణ్ణి ప్రార్థింపవలేను. ఆ మరణకారకము కాని పాపం చేసిన వానికి దేవుడు జీవమునసుకును, మరణకారణమైన పాపమును కూడా కలదు. దాని గురించి మీరు దేవుని ప్రార్థింపవాలని నేను చెప్పుటలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైస్ ద లార్డ్. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ 18వ వచనం పలుకుచున్నది, చిన్నగా ప్రతి విషయంలో దేవుని చిత్తం అడిగినా నీ దేవునిలో జన్మిస్తావు. ప్రతిరోజు ప్రార్థనలో నీకు ఇష్టమేనయ్యా, ఈ టైంకి వెళ్ళాలా, ఈ ఇంటికి వెళ్ళవచ్చా, వీళ్ళతో మాట్లాడవచ్చా అని నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మ దుఃఖిస్తున్నారా, ఆనందిస్తున్నారా? నిన్ను ఎవరైనా కలవరపరుస్తున్నప్పుడు వారు చెప్పిన మాట ప్రకారం రియాక్ట్ అవుతున్నావా, లేదా పర్వాలేదులే వాళ్ళు ఎరగవచ్చు, వాళ్ళు నన్ను గురించి తప్పుగా చెప్పినా పర్వాలేదు, వారికి తెలియకుండా చేస్తున్నారని చెప్పి నీ దేవుని సంతోషపరచటలే రేయం పగులం. ఇఫ్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ టు ప్లీజ్ గాడ్, దేవుడు నీలోనే ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? 18వ వచనం, దోస్ హూ బార్న్ ఫ్రమ్ గాడ్ కెనాట్ సిన్. వాళ్ళు పాపం చెయ్యలేదు, ఎందుకంటే నా తలంపులెల్లా నా తప్పనయ్యంత నీ చిత్తం చేయుటయే. అమ్మ మరియవలే, యేసయ్యవలే, నీవు కూడా దేవుని చిత్తం చేయటమే నా ఇష్టం. ఇష్టపడి చదవటం లేదంటే వదలటం, అమ్మ చెప్పారు, నాన్న చెప్పిండుని కాదు, దేవుడు చెప్పారని దాన్ని గ్రహించి మనం ముందుకు కొనసాగగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రేయర్ ఇస్ పవర్ఫుల్, అట్ ద సేమ్ టైమ్ సీక్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం ఎలా ఉంది అని కనుక్కొని ప్రార్థన చేయి. దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి? సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, కూర్చో ప్రార్థన చేయి. కొన్ని ఇంటికి ప్రార్థనకి పిలుస్తారు, సంవత్సరం అయినా కూడా నేను పోవను, పర్మిషన్ రాదు. కొన్ని ఇళ్ళకి దేవుడే పోమంటారు, పరిగెత్తిపోతాను. ఎన్నో కిలోమీటర్ పరిగెత్తిపోవాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? కొద్ది కొద్దిగా నది సముద్రంలో కలిసిన తర్వాత నదియం సముద్రంలాగా మారిపోతుంది. ఆ విధముగా మన కొద్ది కొద్దిగా మన ఆలోచన, మన మాటలు, మన క్రియలు అన్నీ కూడా దేవునికి ఇష్ట ప్రకారం, వాక్కు చెప్తున్న ప్రకారం మనం చేసినా ఒకరోజు మనం కూడా దేవునిలో కలిసిపోతాం. అప్పుడు గలాతియర్ 2వ అధ్యాయం, గలేషియన్ 2:20 వాక్కు చెప్తున్నది, జీవించినది నేను కాదు, నాలో యేసయ్యనే జీవిస్తున్నాడు.
నా ఇష్ట ప్రకారం చూడలేదు, నా ఇష్ట ప్రకారం ఏమి వినలేదు, నా ఇష్ట ప్రకారం నడవలేదు. నన్ను యేసయ్య నడిపిస్తున్నాడు, నాలో యేసయ్య జీవిస్తున్నాడు. కనుక నాకు కరెక్ట్గా తెలుస్తుంది ఏది దేవుడి చిత్తం, ఏది దేవుడి చిత్తం కాదు అని. హల్లెలూయా. మీ తలంపులో తప్పు కార్యం వచ్చినప్పుడే పరిశుద్ధాత్మ దుఃఖం అయిపోతుంది. మంచిది చేసినా అది కష్టమైనా కూడా ఇక్కడ పెద్ద ఆనందం ఉంటుంది. నీకు 10,000 నష్టం కలిగినా కూడా దేవుడి చిత్తం అని నీ అనుకున్నా ఇక్కడ పెద్ద ఆనందం వస్తుంది. ఈ ప్రపంచంలో నేను దేవుని చిత్తం నీ చేస్తున్నా. దేవజనులారా ప్రార్థన చేయండి. గెత్సమణి తోటంలో యేసయ్యకు అది కష్టమైన ఒక కార్యం, కానీ ప్రార్థనలో తండ్రి నీ చిత్తం జరుగునుగాక అని అర్పించాడు. అందుకే సిలువను మోయటకు శక్తి దేవుడు దయచేశారు. నీ కూడా నీ చిత్తం జరుగునుగా కానీ ప్రతిరోజు ప్రార్థన చేసినా, అది చదువైనా పని అయినా ప్రయాణమైనా వ్యాధి అయినా కష్టమైనా దేవుని శక్తి నీ మీద వస్తున్నది నీ గ్రహిస్తావు, దేవుని అభిషేకం నిన్ను నడిపిస్తుంది గమనిస్తావు, అప్పుడు నీ జీవితంలో అన్ని కార్యం అనుకూలంగా మారును. ప్రభు మనల్ని అందరూ దీవించునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచి బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మహాశక్తి కలిగిన దేవ, ప్రార్థనను ఆలకిస్తున్న సర్వేశ్వర, మీ బిడ్డలైన మేము ప్రార్థనతో ప్రేమతో తెచ్చిన ఈ కానుకలను దయతో ఆలగించి మా కుటుంబమును మమ్మలను నీ చిత్తం చెయ్యం బిడ్డలుగా మార్చుము. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుటయుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించుతివి. మామిసమైన ఆయన మా మతిలో నివసించి మా కష్ట నష్టములో పాలుకొని మా వేదనను గ్రహించి పాపం నుండి మమ్ము విముక్తులు చేయుటకు తను తాను సిలువలో అర్పించి మరణించాడు. ఇట్లు అతడు మరణింపు సంకల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు, మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కిముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచమని మిమ్ము ప్రతిమాలు కొనుచున్నా. ఈ విధమున
ఇవి మా కొరకుని ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు సిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నే నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మహమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉండే కథోలిక శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొను మా ఫ్రాన్సిస్ జగద్గురును మున్సింగర్ ఫాదర్ బాలస్వామి గారిని గురువులందరితో పాటు మమ్మలు నీ ప్రేమయందు పరిపూర్ణము చేయి. ఈనాడు ఈ దివ్య పలిపూజను సమర్పిస్తున్న దాసు వాళ్ళ కుటుంబమును వారి పిల్లలను వాళ్ళ తలంపులను ఉద్యోగమును చదువును దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించి నడిపించును గాక. ఉత్థాన మగ్గుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొని మా అందరిపై దయచూపి దేవుని కన్ని తల్లి యొక్క మరియ మాతతోడు పునిద జోజప్పతోను పునిద అపోస్తులతోను పునిద అంతోని వారితోను ఆదురుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. అందరూ కూడా చేతులు పైకి లేపి నా ప్రార్థన దేవుడి చిత్తమైతే నెరవేర్చబడును గాక. నా చిత్తం దేవుడి చిత్తంగా మారాలని కోట్లాడకుండా ఆ శక్తిని కోరుకొని స్తుతించి ఆరాధిస్తాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమ ఉపదేశమును అనుసరించి తండ్రిని చిత్తం నెరవేరునుగాక అని జీవించి బోధించిన యేసుక్రీస్తు నేర్పించిన అదే ప్రార్థనను మనం కూడా భక్తితో జపించుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యథా అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో మమ్మల్ని రక్షించండి. ప్రభువ, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మాకు ఈ రోజుల్లో శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ.
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపొస్తలులతో వచించిన ప్రభువైన క్రీస్తువా, ఇక్కడ గుమికొడినని ప్రజలను పాపం లెక్కింపగా తల్లి స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తుని సమాధానమును తెలుపుకుందాము. సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, తండ్రి నీ చిత్తం జరుగునుగా, కానీ కష్టమైనను సిలువ మార్గంలో తన ప్రాణంని అర్పించి లోకంని రక్షించిన ప్రభుడు, పాపరహితుడు ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రవేశించుటకు నేను పాత్రుడను గాను, మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ప్రభు యేసుకు శరీరత్వం మనను కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక. ఆమేన్. అబ్బా దైవమా, నీవే జీవము, ఆశ దీపమా, నీవే అభయము, నీ దివ్యరాజ్యం భూమి యందు రావాలి, నీ చిత్తం భూమి యందు జరగాలి, దేవి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి యందు స్వర్గరాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి, వైన దైవమా అబ్బా దైవమా, నీవే జీ ఆశ దీపమా, నీవే అభయము, స్వర్గరాజ సియోనుల దేవదూతలతోను కీర్తించు ప్రభుని, భూమి యందు మానవులంతా హల్లెలూయా గీతముతో పూజింతు ప్రభుని, స్వర్గరాజ సియోనుల దేవదూతలతోను కీర్తించు ప్రభుని, ందు మానవులంతా హల్లెలూయా గీతముతో పూజింతు ప్రభుని, నీ దివ్యరాజ్యం భూమి యందు రావాలి, నీ చిత్తం భూమి యందు జరగాలి, దేవి భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి యందు స్వర్గరాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి, వైన దైవమా. దైవజనులారా, రేపటి దినం ఆదివారం వీలున్న వాళ్ళు కమ్యూనిటీ మాస్ 10 గంటల నుండి 1:30 గంటల వరకు జరగబోతుండగా వచ్చి పాల్గొనవచ్చు. అదే విధముగా వచ్చే మంగళవారం 2వ శనివారం పవిత్రాత్మ సభ నిర్వాహకుడు ఫాదర్ క్రిస్ రాజు గారు 2వ శనివారం వచ్చి ప్రార్థనను పూజను నడిపించుటకు వస్తుండగా ఆయన దీవెనను ఆయన వాక్కును ఆయన ద్వారా దైవశక్తిని స్వస్థతను పొందటకు విశ్వాసులు అంతోని వారి భక్తులు అందరూ కూడా మంగళవారం
పది గంటల నుండి రెండు గంటల వరకు జరిగిపోతున్న ప్రార్థనలో వచ్చి పాల్గొనవలసిందిగా మనవి. మరియం వచ్చే సోమవారం అనగా జనవరి 10 సోమవారం సాయంత్రం 5 గంటల నుండి జనవరి 14 శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల వరకు జరిగిపోతున్న తెలుగు ధ్యాన వడకంలో పాల్గొనండి. ఇది 5 రోజులు తెలుగు వడకం. లోపల ఉండటం ఎటువంటి కనెక్షన్ బయట ఉన్న లోకంతో ఉండకుండా ధ్యానంలో ఉండి విడుదలను స్వస్థతను పొందుకోవటానికి ఆశపడుతున్నవాడు, అభిషేకం నేర్గాలన్నవారు, కుటుంబం కుటుంబంగా లేదా మీ కుటుంబంలో వ్యాధి బాధలతో ఉన్నవారు దేవుని గురించి తెలుసుకోవాలని, వాక్కుని అధికంగా తెలుసుకోవాలని, ఆత్మాభిషేకం కావాలని తలుస్తున్నవారు ఈ తెలుగు వడకంలో పాల్గొనవచ్చు. ఒకరికి 500 మాత్రమే. ఈ సంవత్సరంలో మొదటి నెల దేవుని దీవులు పొందుకొనిన సంవత్సరం అంతా ఆయన ఆధీనంలో మనం భద్రంగా ఉంటాం. ఈ తలంపులతో విడుదలను స్వస్థను పొందుటకు తెలుగు ధ్యాన వడకంలో పాల్గొనవలసిందిగా మనవి. ఈ పుణ్య అంతోని వారి ధ్యాన కేంద్రంలో ఈ సంవత్సరం నూతన క్యాలెండర్ ఏర్పాటు చేయబడి ఉన్నది. దానికి ఆర్డర్ ఇస్తున్న వారు పోస్టల్ ద్వారా లేదా పక్కన ఉన్న గ్రామంలో క్యాలెండర్ ఉన్నారు కావాలన్న వారు వచ్చి పొందుకోవచ్చు, లేదా తెలిసిన వాళ్ళు తీసుకొని వెళ్ళి మీ గ్రామంను కూడా పంచిపెట్టవలసిందిగా ప్రేమతో మనవి. చివరి ప్రార్థన కొరకు లేచి నిలబడదాం. ప్రార్థించుదము. ప్రభుకు అన్నియం సాధ్యం, ఆయన చిత్తానుసారం మనం ప్రార్థించిన అది దయచేయపడును అని వాక్కు ద్వారా మాతో మాట్లాడి నీ చిత్తం చెయ్యటకు మమ్మల్ని సిద్ధపరచిన దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీరంతో మనను పోషించిన మీరు ఆ కుమారుడిలో ఉండిన అదే విశ్వాసం, దైవ చిత్తం చేసిన ఆయన మనోభావం మాకు కూడా కలిగింపచేసి నడిపించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. ఎల్లి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ రాకకై వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడులిగా